హాయ్ పిల్లలు, ఇవాళ నత్తా గుర్రం వేసుకున్న పరుగు పందెం కథ చెప్తాను. అనగనగా ఓ గుర్రం ఉండేది. ఓ రోజు దానికి ఓ నత్త కనిపించింది. నత్త ఎలా నడుస్తుంది? నెమ్మదిగా నడుస్తుంది కదా. గుర్రం నత్తను చూసి ఎగతాళి చేస్తుంది. మనం పరుగు పందెం వేసుకుందామా అని అడిగింది. గుర్రం మీద నత్తకప్పుడు చాలా కోపం వస్తుంది. సరే అలాగే ఆదివారం నాడు వేసుకుందాంలే పందెం అంది. ఆదివారం అంటే సెలవు కదా, మనకు కూడా హాలిడే కదా, అందుకని నత్త కూడా పాపం సండే పెట్టుకుందాం మన పరుగు పందెం అంది. నత్త ఆ మాట చెప్పేసి గుర్రానికి ఇంటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఏం చేస్తుంది, మిగిలిన నత్తలన్నింటినీ పిలుస్తుంది. పిలిచి, గుర్రం ఇలా నన్ను ఎగతాళి చేసింది, పరుగు పందెం వేసుకుందామా అని అడిగింది అని చెప్తుంది. అప్పుడు నత్తలన్నీ ఒక ఉపాయం ఆలోచిస్తాయి. ఆలోచించి ఏం చేస్తాయి, సరే పరుగు పందానికి వెళ్ళమని ఆ నత్తకి చెప్తాయి. ఆదివారం రోజు అవి చాలా ముందే బయలుదేరుతాయి. దారిలో అవి దూరం దూరంగా నిలబెడతాయి. నిలబడి కూర్చుంటాయి. కూర్చోగానే ఏమైంది, లోపు గుర్రం వస్తుంది. గుర్రం పరిగెత్తుకుంటూ వస్తుంది. రాగానే పందెం మొదలెట్టుకుందామా అంటుంది నత్తకి. సరే అంటుంది నత్త. అలా గుర్రం ఏం చేసింది, సరే అని కనుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళడం మొదలుపెట్టింది. మొదలుపెట్టినాక ఏమైంది, నేనే ముందుకు వెళ్తున్నాను కదా, నేనే ముందు పరిగెత్తుతున్నాను కదా అనుకుంటూ ముందుకు వెళ్తుంది. కానీ కొద్ది దూరం వెళ్ళగానే ఏమైంది, అక్కడ నత్త తనకంటే ముందు కనిపించింది. గుర్రం దాన్ని చూసి ఇంకా 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 స్పీడ్గా పరిగెత్తుకుంటూ పోతుంది. కానీ ఎంత స్పీడ్గా పరిగెత్తినా ఏమవుతుంది, తనకన్నా ముందే నత్త కనిపిస్తూ ఉంది. పాపం ఇంకా పరిగెత్తుంది, ఇంకా పరిగెత్తుంది, ఇంకా పరిగెత్తుంది. అయినా కూడా నత్త తనకంటే ముందే కనిపిస్తూ ఉంటుంది. ఇంకా గుర్రం అలసిపోయాను రా బాబు, ఇంకా నా వల్ల కాదని ఓడిపోయానని ఒప్పుకుంది. ఏంటి జరిగింది, నత్తలన్నీ కలిసికట్టుగా ఉండి అక్కడక్కడ నిలబడి గుర్రం అలా కొబ్బరిగా మాట్లాడాయని అన్నీ కలిపి నత్తలన్నీ కలిసి తన స్నేహితుడిని గెలిపిస్తాయన్నమాట. అది కదా.